అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మరొక కొత్త కథతోటే చేశాను. ఇక కథలోకి వెళ్దాం. ఒసే పిల్ల, ఎక్కడ సచ్చావి? నట్టింట్లో మొగుడి పీనుగు పెట్టుకుని గదిలో కొలుకుతున్నావా? దొంగమొండ బయటకు రావే, బిడ్డ కుక్క పట్టి ఏడుస్తుంది అత్తయ్య గారు. అందుకే పాలు పట్టడానికి వెళ్ళాను. మొగుడు సచ్చాడన్న దిగులు లేదు, కానీ ఆ పాపిష్టిది ఏడుస్తుందని వెళ్ళావా? ఆ దిక్కుమాలిన దాని పాదం దరిద్రపు పాదం కాబట్టే నా కొడుకు ఇలా పీనుగై పడున్నాడు. ఉదనష్ట ప్రధాన అని కోడలు చుట్టుపట్టుకుని లాక్కెళ్ళి కొడుకు కాళ్ళ దగ్గర పడేసింది 90 ఏళ్ల అత్తగారు. కింద పడేటప్పుడు చంకలో ఉన్న బిడ్డకి దెబ్బ తగులుతుందేమో అని బిడ్డని కాచుకుంది, కానీ తనని తాను నిలువరించుకోలేకపోయింది. ఫలితంగా నుదుటి మీద రక్తపు మరక ప్రత్యక్షమైంది. 12 ఏళ్ల కూతురు చంకలో బిడ్డను పెట్టుకుని భయం భయంగా ఏడుస్తుంటే 30 ఏళ్ల ఆమె తల్లి తల్లడిల్లిపోయింది. భర్త పోయాడన్న బాధ కన్నా అత్తగారు మళ్ళీ కొడుతుందేమో అన్న భయంతో చిగురు టాకుల వణికిపోతున్న బిడ్డని దగ్గరకు తీసుకుంటే భర్త చేతిలో తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినదై చీర చెంగు నోట్లో కుక్కిని నిశ్శబ్దంగా రోధిస్తుంది. కన్న కూతురు కళ్ళ ముందు పడే బాధలను చూడడం ఒకెత్తైతే చనిపోయిన అల్లుడితో పాటు కూతురిని కూడా చేతిలో వేసి ఎక్కడ చంపేస్తారో అన్న భయం మరోవైపు. 9 ఏళ్ల కూతురిని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయొద్దని మొత్తుకుంది. రక్తముడేలా తన్నులు కూడా తింది, కానీ పెళ్లి జరగకుండా ఆపలేకపోయింది. పెళ్లి కొడుకు ఇచ్చే కన్యాశుల్కానికి ఆశపడి కడుపున పుట్టిన కూతుర్ని బలిచేశాడు. తనకన్నా రెట్టింపు వయసు ఉన్న వ్యక్తిని అల్లుడుగారు అని పిలిచి మర్యాద చేసినా వాడు చూసే వక్రపు చూపులకు తనే వణికిపోయేది. అలాంటిది తన కూతురు ఎన్ని బాధలు పడిందో అర్థం చేసుకోలేని వెర్రి బాగులది కాదు. 4 బిట్టట తండ్రి అయినప్పటి వంటి షావుగారు లక్ష్మీపతి 2 కొడుకుల పెళ్ళయ్యాక భార్య వియోగం చెందటంతో 9 ఏళ్ల గంగని ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకున్నాడు. తనకన్నా పెద్దవారైన కొడుకులు చూసే వికృత చూపుల గురించి తెలియని పసితనంలోనే ఆ ఇంట్లో అడుగుపెట్టింది. గంగజీని కుటుంబం నుండి వచ్చిందని అత్తగారికి అలుసు. తమకన్నా చిన్నది, తమ మీద అత్తగారి హోదాలో పెత్తనం చేస్తుందేమో అన్న భయంతో ఎవరికి తెలియకుండా గంగని హింసించేవారు 2 కోడళ్ళు. తెలిసి తెల్లని పసిమి ఛాయతో మెరిసిపోయే గండలో తల్లిని చూడడానికి బదులు కామంతో కళ్ళు మూసుకుని ఆడదాన్ని చూసేవారు కొడుకులు. అత్తగారు పెట్టి ఆరళ్ళు, కోడళ్ళు పెట్టే బాధలు శారీరకంగా వివసురాలిని చేస్తే సంభోగం అంటే తెలియని వయసులో రాత్రి అయితే చాలు. మీద పడి క్రూరంగా అనుభవించే భర్త వల్ల శారీరకంగా మానసికంగా కూడా కృంగిపోయింది. వారం రోజుల నుండి మంచం మీద ఉన్న భర్తకి సేవ చేస్తూ, మరోవైపు ఇంటడు చాకరీ చేస్తూనే తన బిడ్డ ఆలనాపానాలు చూసుకుంటున్న గంగ తన గురించి పట్టించుకునే సమయం లేదు. అది కాక భర్తని చూడడానికి వచ్చే బంధువులకు ఊరి జనానికి మర్యాదలు చేయడంతో తినడానికి కూడా సమయం చిక్కలేదు. అసలు నీరసంగా ఉన్న గంగ పరిస్థితి అత్తగారి దెబ్బలతో మైకం కమ్మినట్టు అయ్యింది. ఏడ్చి ఏడ్చి బరివెక్కిన కనురెప్పల సోలిపోతుంటే బలవంతంగా ఆపుకుంటూ ముక్కుని ఎగబీసుకుతూ ఏడుస్తుంది. కానీ శక్తి సరిపోక కళ్ళు మూసుకున్న గంగని చూసి చాచి పెట్టి వీపు మీద కొట్టింది అత్తగారు. అమ్మా అన్న పిలుపు నోటిని దాటి బయటకు రాకుండా చీర కొంకుని గొంతులో కంట కొక్కుతుంది. కానీ కన్న పేగు ఆగక పరుగున వెళ్ళి కూతురిని పొడుపుకుంది గంగ తల్లి. ఏడుస్తున్న తల్లిని చూసి బెదిరిపోతున్న మనవరాలిని ఒక చేత్తో పట్టుకుని కూతుర్ని దగ్గరకు తీసుకుని వియ్యపురాలి వంక చూసింది. ఏంటి అలా చూస్తున్నాయి? కూతురిని ఎలా పెంచాలో కూడా తెలియదు. దరిద్రపునంతా మా నెత్తినెక్కి మార్చవటానికి వచ్చినట్టుంది. మొగుడు వాతే ఏడుస్తూ కూర్చోకుండా నిద్రపోతుందా అని మరీ 2 దెబ్బలు నేయబోయింది. వచ్చిన వాళ్ళు చాలేవమ్మా, దానికేం తెలుసు, అదే చిన్నపిల్ల అయితే అంటూ 4 మాటలు అనేసరికి ఆ అక్కసు ఎలా తీర్చుకోవాలో తెలియక నోటికి పని చెప్పింది. కూతురు వీపు నిమురుతుంటే ఉబ్బుగా తగిలిన ప్రదేశాన్ని తడుముతూ అది వియ్యపురాలు కొట్టిన దెబ్బ ఫలితం అని తెలిసినా గట్టిగా మాట్లాడలేక నోరు మూసుకుని బిడ్డని ఓదార్చింది తల్లి. దరిద్రపు ముండ, దీన్ని పెళ్లి చేసుకుని తెచ్చాకే నా కొంపకి అరిష్టం దాపరించింది. దీని పాదమే దరిద్రపు పాదం. ఇది అడుగు పెట్టాకే నా ముగుడు సచ్చాడు, ఇప్పుడు నా బిడ్డ కూడా సచ్చాడు. అయినా బాధ ఉందా దీనికి? రింగురంగా అంటూ కళ్ళొత్తుకుంటూ కూర్చుంది.
మొగుడు పోయాడన్న బాధ ఉంటేగా, ఇదిగో మొగుడు సచ్చాడుగా, ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. నువ్వు కూడా నా బిడ్డతో పాటే సతీ సాగమనం చెయ్యాలి. నువ్వు బ్రతికినంతకాలం తేరగా మేపడానికి నువ్వు తెచ్చిన మూటలేవి మూలగట్లేదు అంటూ అడ్డు ఆపు లేకుండా కోడలిని సాధిస్తూనే ఉంది. ఆవిడ మాటలకు భయంతో భర్త వంక చూసింది గంగ తల్లి. మనకేం సంబంధం లేనట్టు వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్న ఆయన్ని చూసి నిస్సహాయంగా కూతురి వంక చూసింది. అప్పటికే మెడ వాల్చేసిన గంగని చూసి అమ్మా గంగా అంటూ లేపటానికి ప్రయత్నించింది. ఏవండి అమ్మాయి స్పృహ తప్పింది అని అరిచింది. కానీ ఎవరికీ పట్టలేదు. వచ్చిన వాళ్ళు కూడా తలో మాట అనటంతో షావుకారు పెద్ద కోడలు కాసిని నీళ్లు తెచ్చి మొహం మీద కొట్టింది. మెల్లగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావటం లేదు. ఇక కూతురిని అలా చూస్తూ ఉండలేక చేతిలో ఉన్న మనవరాలిని కింద పడుకోబెట్టి గంగని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టబోయింది. కానీ ఒకసారి కూతురిని చూడడానికి వచ్చినప్పుడు మంచం మీద కూర్చోబోతే అమ్మ అక్కడ కూర్చోవద్దు అంటూ ఆపేసి పక్కనేని ఇక్కడ కూర్చో అమ్మ, మంచం మీద ఆయన తప్ప వేరే వాళ్ళు కూర్చుంటే ఊరుకోరు. ఊరుకోరా అంటే నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు? కిందనే పడుకుంటానమ్మా. మరి అల్లుడు గారు నీ దగ్గరికి రారా? అన్ని పనులు చేసుకొని వచ్చాక శుభ్రంగా స్నానం చేసి రమ్మంటారమ్మా. అప్పుడు కాసేపు మంచం మీద పడుకోబెట్టి ఏదేదో చేస్తారు. అప్పుడు నాకు చాలా నొప్పిగా ఉంటుంది, చాలా ఏడుపు వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలు ఏడిస్తే కొట్టారమ్మా, అందుకే ఎంత బాధ పెట్టినా ఓర్చుకునేదాన్ని. కాసేపటికి నన్ను పక్కకి తోసేసి వెళ్ళి కింద పడుకునుమనేవారు. ఒకవేళ స్నానం చేయకుండా గదిలోకి వచ్చినా ఊరుకునేవారు కాదు. నా చెంపలు వాయించి స్నానం చేసి రమ్మనేవారు. రాత్రిపూట నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో తెలుసా అమ్మా? అయినా కూడా అలాగే చేసి ఉణుకుతూ వచ్చేదాన్ని. కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చేది. జ్వరం అని చెప్తే అది జ్వరం కాదు, నీకు మదమెక్కి కొట్టుకుంటున్నావు అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టేవారమ్మా. అందుకే జ్వరం వచ్చినా ఎవరికి చెప్పేదాన్ని కాదు. 10 ఏళ్లకే ఎన్నో బాధలు పడిన కూతురు ఇప్పుడు 13 ఏళ్లకే మొగుడిని పోగొట్టుకుందన్న బాధ మనసుని మెలిపెడుతుంటే అలానే నేల మీద పడుకోబెట్టి చన్నీళ్లతో మొహమంతా తుడిచింది. చెల్లిగా చెప్పలు తెరుస్తున్న కూతురిని చూసి చెంపల మీద మెల్లగా తడుముతూ అమ్మా గంగా లేమ్మా అంటూ మృదువుగా పిలిచింది. కళ్ళు కరివంతంగా తెరుస్తూ అమ్మా ఆకలేస్తుందమ్మా, ఏమన్నా పెట్టమ్మా, లేవలేకపోతున్నా అంటూ నీరసంగా మాట్లాడింది. కూతురు మాటలకి కళ్ళలో నుండి పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక గంగని గుండెలకు హత్తుకుంది. అమ్మా పోని కాసిని నీళ్ళైనా ఇవ్వవా, ఇప్పుడే తెస్తాను తల్లి అంటూ ఇంటికి కాస్త బయట వెనుక వైపు ఉన్న చుట్టింటి వంటగది వైపు వెళ్తుంటే గబగబా వచ్చిన వియ్యపురాలు ఎక్కడికి ఓ వెళ్ళిపోతున్నావు, ఇది సొంత ఇల్లున్నట్టు, క్షమించండి మంచినీళ్ళ కోసం. గంగ కళ్ళు తిరిగి పడిపోయింది. అందుకే అయితే మాత్రం నువ్వు వంటగదిలోకి వెళ్ళిపోతావా, ఇక్కడే తగలడు అని ఆవిడ వెళ్ళి ఒక లోటాలో నీళ్లు తెచ్చింది. లోపల నుంచి మనవరాలి ఏడుపు వినిపిస్తుంటే దరిద్రపుసంత దరిద్రపుసంత, అదేమో ఏడవటానికి నొప్పొచ్చి కళ్ళు తిరిగిపోయినట్టు నాటకమాడితే ఇదేమో ఇప్పుడు ఏడుపు కొట్టు దానిలా ఏడుస్తుందని ఆవిడ తిట్టుకుంటూ వెళ్తుంటే పసిపిల్ల ఆకలికి ఏడుస్తుందేమో, కాసిని పాలు ఉంటే ఇవ్వండమ్మా పడతాను అని వియ్యపురాలిని అడిగితే నువ్వేమీ మూటలు పంపలేదు నీ కూతురుతో పాటు, అడగంగానే ఇవ్వటానికి పో ముందు ఇక్కడ నుండి అని కసురుకుంది. అది కాదండి గంగ, దుమ్ముల్లో పాలు లేవనుకుంటా, పాలు తాగిన కాసేపటికే ఏడుస్తుంది, అలాగే ఏడిస్తే నోటార్కుపోతుందని అడిగాను. తే పోయిందిలే నా బిడ్డతో పాటు, దాన్ని కూడా నీ కూతురుతో కలిపి చితిల పడేస్తాను షో అవతలికి అంటూ గయ్యమని వంటగదిలోకి తాళం వేసుకుని కొడుకు శవం దగ్గరకు వెళ్ళింది. మనవరాలిని కూడా చంపేస్తారేమో అన్న భయంతో గుండెలు చిక్కపట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఎడమవైపు ఉన్న తులసి కోట వంక చూసింది. ముందు రోజు పెట్టిన పటిక బెల్లాన్ని చూసి ఎవరూ చూడకుండా చెంగున చెట్టుకుని బొడ్లో దూపుకుని కూతురు దగ్గరికి వెళ్ళిపోతూ మనవరాలిని కూడా తీసుకెళ్ళింది. కూతురు పక్కనే మనవరాలిని పడుకోబెట్టి చీర కొంగుతో సహా పట్టిక బెల్లాన్ని నోట్లో పెట్టుకుని పళ్ళతో పొడిలా చేసి దాన్ని మంచినీళ్ళలో కలిపి వేలుతోనే కిలక్ కొట్టి కూతురికి పట్టించడానికి గంగవంక చూసింది.
కూతురి పొద్దులలో ఉన్న మనవరాలు తల్లి స్తన్యాన్ని పట్టుకుని లాగుతుంది పాల కోసం. ఆ దృశ్యాన్ని చూసి కడుపు తరుక్కుపోతుంటే మనవరాలిని గుండెలకు హత్తుకుని కూతుర్ని లేపి పట్టకబెల్లం కలిపిన నీళ్లని తాగించి అడుగున కాసిన నీళ్లు అట్టిపెట్టి అప్పటికే ఆకలికి తన రొమ్ములను తడుముతున్న మనవరాలికి చిన్నగా నోట్లో పోసింది. తీయగా ఉండటంతో వాటినే పాలనుకుని గుటకలు వేసింది ఆ చిన్నారి. గంగా, పాపని నేను చూసుకుంటాను, నువ్వు బయటకి వెళ్ళమ్మా, అమ్మా నాకు భయం వేస్తుందమ్మా అని లేచి కూర్చుంది. పేల బొమ్మ వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. అవి మనవరాలివి ఒళ్ళు వేసుకుని ఊపుతూ గంగ తొడమీద చెయ్యి వేసింది. ఆ అమ్మ నొప్పి అంటూ తల్లి చేతిని విసిరికొట్టింది. ఏమైందమ్మా అంటూ చీర కొంచెం పైకి లేపగానే మోకాళ్ళ కింద ఉన్న మచ్చలు, కాలిన గాయాలు కనిపించాయి. ఇంకాస్త పైకి లేపేసరికి ఎర్రగా కమిలిపోయిన తొడని చూసి రెండో కాలు కూడా చూసింది. అది కూడా అలానే ఉండడంతో ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ అడిగింది. మొన్న బియ్యం కడుగుతుంటే కాస్త ఒలికాయని అత్తయ్య గారు తొడపాసం పెట్టారు. ఇంకా ఆలస్యంగా లేచినా చెప్పిన పని వెంటనే చేయకపోయినా వాతలు పెడతారు. నా కోడళ్ళు కూడా నన్ను కొడతారమ్మా, నా జుట్టు పీకుతారు, నన్ను నానా మాటలు అంటారు అని ఏడుస్తూ చెప్పింది. ఏమీ దరిద్రపముండా ఆ గదిలోనే పడి ఏడుస్తావా లేక బయటకు చేస్తావా అన్న అత్తగారి కేకకి అమ్మా పాపని చూసుకో అమ్మా అంటూ పరుగున అత్తగారి దగ్గరికి వెళ్ళింది. దరిద్రపముండా నీకు కొంచెం కూడా బాధలేదే, నా కొడుకు చచ్చాడని అంటూనే గంగ సిగపట్టుకుని పెరట్లోకి లాక్కెళ్ళింది. అక్కడ సిద్ధంగా ఉన్న ముత్తైదువులకి గంగని అప్పచెప్పి జాగ్రత్తగా సిద్ధం చేయండని చెప్పి వెళ్ళింది. పసుపు నీళ్లతో స్నానం చేపించి పట్టు చీర కట్టారు. మొహమంతా పసుపు రాసి నుదుటి మీద పెద్ద పెద్ద బొట్టు పెట్టారు. ఒత్తైన కేశాలని ముడివేసి మల్లెలు పెట్టారు. చేతి నిండా ఎర్రని మట్టి గాజులు వేసి మెడలో నల్ల పూసలు వేసి లోపలికి తీసుకెళ్లారు. కోడలిని చూసి తృప్తిగా తల తప్పి నగలు ఉన్న పెట్టి ఒకటి తెచ్చి అలంకరించమని మనవళ్ళ భార్యలకు పురమాయించింది. పాత బిళ్ళని పెట్టి అటు ఇటు సూర్యచంద్రులు అలంకరించారు. ముక్కుకి ముక్క పుడక పెట్టి బేసర తగిలించారు. పెద్ద పెద్ద బుట్టలు, మాటీలు, చెంపసరాలు చెవులకి పెట్టి కంఠానికి అంటుకుని జగిని గుండెల మీద పడేలా రాణీహారం, దాని కింద కాసుల పేరు అలంకరించారు. భుజాలకి దండ వంకీలు, నడుముకి వడ్డానం, చేతులకి బంగారు గాజులు వేసి వెండి కడియాలను కాళ్ళకి తొడిగారు. అంతా సిద్ధం చేసి వాళ్ళు పక్కకి తొలగగానే వేశారు కదా అన్నీ అని అన్నీ మెళ్ళల్లో ఉంచుకుని చితిలో దూకేవు, చచ్చిన వదిలిపెట్టను, దారిలో వెళ్తూ అవన్నీ నీ కోడళ్ళకి ఇవ్వు అంటూ హుంకరించినట్టు చెప్పింది అత్తగారు. ఒక పక్క భర్త పాడే సిద్ధమవుతుంటే వచ్చిన వాళ్ళందరూ గంగకి ధైర్యం చెప్తూ భయపడకు, ఏమీ కాదు, నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు, అందుకే నీ భర్తతో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్తున్నావు అంటూ రకరకాలుగా పొగుడుతున్నారు. తల్లి దూరమైపోతుందని కలగన్నదేమో నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏడ్చింది గంగ బిడ్డ. కళ్ళ ముందే కూతురు కాలిపోతుందన్న బాధతో నిద్రపోతున్న మనవరాలిని ఒళ్ళో పెట్టుకుని మౌనంగా రోధిస్తున్న గంగ తల్లి పాప ఏడుపుతో బాహ్యంలోకి వచ్చి పాపని సముదాయిస్తుంది. కానీ ఎంతకీ పాప ఏడుపు ఆపటం లేదు. అయితే ముత్తైదువుల మధ్య ఉన్న గంగ పాప ఏడుపు విని పరుగున వెళ్ళి పాపని గుండెలకు హత్తుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది. ఓహ్ పాన్ ఫ్రిదానా, అలా వెళ్ళకూడదే అని వెనుకే వెళ్తున్న అత్తగారిని ఆపేశారు అక్కడున్న ఆడవాళ్ళు. కడుపున పుట్టిన కూతుర్ని మళ్ళీ చూసుకోలేదుగా, ఆఖరిసారి పాలు పట్టని అని వాళ్ళు అనటంతో గంగని తిట్టే కార్యక్రమానికి విరామం ఇచ్చింది అత్తగారు. సచ్చిన వారితో మొహమంతా పసుపు రాసుకుని పట్టు చీర కట్టుకుని ఒళ్ళంతా నగలతో ఉన్న కూతురు గంగని చూసి గుళ్ళో అమ్మవారే తన కూతురిగా పుట్టిందేమో అని ఒక్క క్షణం తన అదృష్టానికి మురిసిపోయిన మరో నిమిషమే ఇంకాసేపట్లో కూతురు కూడా అల్లుడి చితితో కలిసి బూడిదవుతున్న విషయం గుర్తొచ్చి విలవిలలాడిపోయింది. గంగ మాత్రం ఇవేవి పట్టనట్టు మళ్ళీ ఇలాంటి రోజు తనకి రాదని కూతురిని మురిపంగా చూసి ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెట్టింది. ఇంతలో పక్క గదిలో మాటలు వినిపించడంతో తల్లి కూతురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వినిపిస్తున్న మాటలను బట్టి మాట్లాడుకుంటుంది తన భర్త కొడుకులని అర్థమయ్యి వారి మాటలను వినసాగింది గంగ. ఒరే అన్నయ్య, నాన్న ఇలాగో చచ్చాడు, ఇంకా ఎప్పుడైనా ఆస్తిని భాగాలుగా చేసి పంచుకుందామన్నాడు నాలుగోవాడు. పంచుకుంటాం బాగానే ఉంది, మరి ముసలిదాన్ని ఏం చేద్దామన్నాడు రెండోవాడు. అదెన్ని రోజులు బ్రతుకుతుంది, ఒకవేళ బ్రతికినా మన దారికి అడ్డుపడితే ఏ అర్ధరాత్రు పీక పిసికేద్దాం సరిపోతుంది అన్నాడు మూడోవాడు. అంతా బాగానే ఉంది, మరి పిన్నవ్వ పరిస్థితి ఏంట్రా మళ్ళీ అడిగాడు నాలుగోవాడు. పిన్నవ్వ ఏవక వాముగారు దాన్ని
కొనుక్కొని వచ్చారు. అంటే అది మనకి బానిస, అయినా అది ఎలాగూ చేస్తుంది కదా, దాని పరిస్థితి ఏంటి అన్నాడు రెండోవాడు. రే, అది చేస్తుంది కానీ దాని బిడ్డ మన చెల్లి బ్రతికే ఉంటుంది కదా అన్నాడు మొదటివాడు. అవునన్నయ్య, మరి దాన్నేం చేద్దాం, మిగిలిన వాళ్ళ ప్రశ్న. ఏం చేయక్కరలేదు, దాని అమ్మని మీ నాన్న ఎలా కొనుక్కొచ్చాడో దాన్ని ఓ 10 ఏళ్ళు పెంచి ఏ ముసలి షావుకారుకు అమ్మేస్తే సరిపోతుంది, అప్పుడు సొమ్ము వస్తుంది, ఈలోపు మన పిన్నల్ని ఆడించటానికి పనికొస్తుంది అన్నది పెద్ద కోడలు. అందరూ ఆ నిర్ణయానికి ఏకీభవిస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఇప్పుడందరూ బయటకు వెళ్ళాక మీ నాన్న చచ్చినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉండండి, మీ పిన్నవ్వని ఓదారుస్తున్నట్టు నటించండి అని చిన్న కోడలు చెప్పిన దానికి అందరూ సరే అన్నారు. ఆ తర్వాత మాటలు ఆగిపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారని అర్థమయ్యి గంగ భుజం మీద చెయ్యి వేసి కదుపుతుంది ఆమె తల్లి. వాళ్ళ మాటల వల్ల ఏర్పడిన భయం నుండి తేజుకొని ఊళ్ళో ఉన్న బిడ్డను గుండెలకు కత్తుకుని లేదు నీకేం కానివ్వను అంటూ పిచ్చి పట్టినట్టు ఏడవసాగింది. ఆ ఏడుపు విని అక్కడికి వచ్చిన అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూశారు గంగని. ఒక చేత్తో బిడ్డ గుండెలకు హత్తుకుని మరి చేత్తో ఒంటి మీద ఉన్న నగలు పీకి గిరాటు కొడుతూ లేదు నేను చావను, నేను బ్రతికే ఉంటారు, నా బిడ్డ కోసం బ్రతికి ఉంటాను, నాకు పట్టిన దుస్థితిని నా బిడ్డకు పట్టనివ్వను, నేను బ్రతికే ఉంటాను, నేను లేకపోతే నా బిడ్డను బ్రతకనివ్వరు అంటూ నగలన్నీ కోడళ్ళ మొహాన మీద కొట్టి తీసుకోండి, వాటి కోసమేగా మీ నాటకాలు, నాకు మీ డబ్బు వద్దు, మీ ఆస్తి వద్దు, నన్ను నా బిడ్డను బ్రతకనివ్వండి అంటూ రంకెలు వేసింది. ఏ దొంగముండ నీకేమైనా పిచ్చి పట్టిందా, నాటకాలు ఆడుతున్నావా అంటూ అత్తగారు జుట్టు పట్టుకోబోతాయి. ఆవిడ చేతిని విసిరికొట్టి నాకు కాదు నీకు పిచ్చి, నీ మనవళ్ళు నిన్ను కూడా చంపాలని చూస్తున్నారు, ఆస్తిని భాగాలు వేస్ట్ చేసి నా కూతురిని కూడా అమ్మేద్దామనుకుంటున్నారు, జరగనివ్వను, అది ఎప్పటికీ జరగనివ్వను, నా దుస్థితి నా కూతురికి రాకూడదు అంటూ గదిలో మూలకి వెళ్ళి మూడ్చుకొని కూర్చుంది. గంగ చెప్పిన మాటలు విని మనవళ్ళ భార్యలు వంక చూసింది. కానీ వాళ్ళు మాకేం పాపం తెలియదు అన్నట్టు చేతులు జోడించి చెప్పడంతో ఎక్కడ లేని కోపంతో కోడల మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టింది ముసల్ది. గంగ తల్లి అడ్డుకోబోతే ఆమెను పక్కకి తోసేసి నువ్వే నీ కూతురికి నేర్పావు, ముగుడి చితిలో దూకకుండా ఇక్కడే ఉండి మా ఆస్తి మొత్తం దోచెయ్యమని నేర్పించినట్టున్నావు అంటూ ఆమె మీద గయ్యమంటూ దూకింది. నాకే పాపం తెలియదని ఆవిడ మొత్తుకున్నా లేదు, ఈ గదిలోకి వచ్చాకే ఇలా మాట్లాడింది, ఇప్పటి వరకు మొగుడితో పాటు సహగమనం చేస్తానంది, ఇక్కడికి వచ్చాకే దాని బుద్ధి మారింది, నువ్వే చెప్పావు దానికి అంటూ ఆవిడ జబ్బ పట్టుకుని బయటకు లాక్కెళ్ళి వియ్యంకుడి ముందు పడేసింది. వాణ్ణి తీసుకుని ఇంకోసారి ఇది కాఫీ నువ్వు కానీ నా కడుపలో కాలు పెట్టారంటే నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు అంటూ పని వాళ్ళని పిలిచి వాళ్ళని బయటకు గెంటేయమంది. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఏం చేసి చచ్చావే లోపల అంటూ పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి లాక్కెళ్ళిపోయాడు గంగ తండ్రి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా భర్త శవంతో చితిలో ప్రవేశించకపోతే నరకానికి వెళ్తావని బెదిరించినా ఒప్పుకోలేదు గంగ తన బిడ్డ కోసం. ఆ తంతు చూసి కోపంతో ఊంగిపోయి ఎందుకు చావవే, నేనే దగ్గరుండి నిన్ను నా కొడుకు చితిలో పడేస్తాను అని కాలు దువ్విన అత్తగారిని విసిరికొట్టి నీ మొగుడు కూడా చచ్చాడు, మరి నువ్వెందుకు చావలేదు, ముందు నువ్వు చితిలో దూకు, అప్పుడు నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటూ ఆ గొడవకి బెదిరిపోతున్న బిడ్డని మరింతగా తనలోకి పొదువుకుంది గంగ. నేను నువ్వు ఒకటేనా అని కోపంతో పుసలు కొడుతున్న అత్తగారిని చూసి నువ్వు ఆడదానివే నేను ఆడదాన్ని, ఇంకా నీకు నాకు తేడా ఏముంది, నా బిడ్డ పెరిగి పెద్ద అయ్యే వరకు నేను చావను, కావాలంటే నా బిడ్డకి ఒక యోగ్యుడిని చూసి పెళ్లి చేశాక అప్పుడు నువ్వే చితిలో దూకమన్నా దూకుతాను, కాదు కూడదని అంటే నాకన్నా ముందు నువ్వు చితిలో దూకు, అప్పుడు నేను కూడా నీ వెనకే వస్తాను అని రౌద్రంగా పలికింది. అప్పటికి అక్కడ చేరిన అమ్మలక్కలు విజమేగా అని చెవులు కొరుక్కోవడంతో గంగని ఏం చెయ్యలేక చూస్తూనే రేపటి నుండి నువ్వు ఎలా బ్రతుకుతావో అంటూ విసురుగా బయటకు వెళ్ళి ఆ గదిలో నుండి అందరూ బయటికి రాకపటంతో బయట నుండి గొళ్ళెం పెట్టినారు. ఎవరన్నా తాళం తీసి దాన్ని అన్నం నీళ్లు పెట్టారంటే చెమడాలు ఓల్చేస్తాను అని బెదిరించి కొడుకు పాడుకు వెళ్ళింది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను అంటూ కూతురిని గుండెలకు హత్తుకుని సరికొత్త తిరుగుబాటుకు ఆద్యం పోసింది గంగ. కథ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.